పదవీ విరమణ చేయబో ఉద్యోగస్తులకు సంబంధించి రద్దు చేస్తూ మంత్రి కీలక ప్రకటన చేసినట్లుగా ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేద్దండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వం అయితే బిగ్ షాక్ ఇవ్వడం అయితే జరిగింది, మంత్రి ఒక సంచలన ప్రకటన చేయడం అయితే జరిగింది. సో ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తూ మనకి ఆదేశాలు జారీ కావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయక మంత్రి జితేంద్ర సింగ్ అయితే కీలక ప్రకటన ఇచ్చినట్లుగా ఉద్యోగస్తులకు సంబంధించి 2004 జనవరి 1 తర్వాత మనకి ఉద్యోగంలోకి జాయిన్ అయిన వారికి ఎన్పిఎస్లోకి పెన్షన్ స్కీమ్లోకి మారేందుకు అవకాశం అయితే కల్పించడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, కోర్టు తీర్పులను అనుసరించి ఎన్పిఎస్ నోటిఫికేషన్ వెలువడకముందు జారీ అయిన ప్రకటన ద్వారా ఉద్యోగ నియామకాలు పొందిన వారికి పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పించడమే జరిగింది. 2023 మార్చి 3 నోటిఫికేషన్ జారీ కావడమే జరిగింది. ఫ్రెండ్స్, 2023 ఆగస్టు 21 వరకు దరఖాస్తు స్వీకరించడమే జరిగింది. వాటిని పరిశీలించి సో వారందరినీ కూడా మనకి పాత పెన్షన్ స్కీమ్లోకి ఎన్పిఎస్లోకి మార్పు చేయడానికి అవకాశం కల్పించడానికి సమాచారం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో దీన్ని పెంచే ప్రతిపాదన లేదని మనకి ఒక కీలక ప్రకటన చేయడమే జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక బిగ్ షాక్ చెప్పుకోవచ్చు. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.